ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం, అందరికీ వందనములు. ప్రేమైన సహోదరుడా, ఇప్పట్లో మన వాక్యం విన్నాం, ఇప్పుడు వాక్యంలోకి వస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు టాపిక్ నోవహన్న మాట అందరూ విన్నాను. ప్రభుత్వం ప్రపంచంలో నోవహన్న తెరవని వాళ్ళు ఎవరు లేరు. ముఖ్యంగా చూడండి, హూ వాజ్ నోవహ్? అసలు నోవహ అంటే ఎవరనైనా. ఆదికాండము 5:32, లెమెకు నోవహు కనిన తర్వాత 155 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎవరనైనా లెమెక్ కుమారుడు, నోవహనలో లెమెకు కుమారుడు, ఆయన నోవహానికి తర్వాత మళ్ళీ కుమారులను కుమార్తెను కన్నాడండి. ఆయన నోవహు, లెమెకుగా సంతానమైన నోవహు గారు అండి. మరి హౌ మెనీ సన్స్ హ్యావ్ నోవహు? నోవహుకి ఎంతమంది కుమారులు? చూసుకోండి, ఆదికాండము 5:32 అండి. నోవహు 500 ఏండ్లు గలవాడై షేమును హామును యాపెదును కనెను. ఏమండి, నోవహు 500 ఏండ్లు గలవాడై షేమును హామును యాపెదును కనెను. ప్రియమనే దేవుని బిడ్డలారా, మరి ముఖ్యంగా ఇన్ ది బిగినింగ్ ఆఫ్ క్రియేషన్ మొట్టమొదటిలో అప్పుడు యేసు దేవుడు ఉన్నప్పుడు దేవుని మాట బిడ్డలు విన్నారండి. ప్రజలు వినటం వల్లనే వాళ్ళకి ఆయుష్ ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఈ తరంలో వింటలేదండి దేవుని మాట. ఫుల్ ఆఫ్ సిన్, ఫిల్డ్ సిన్ ఆల్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్. ప్రియమైన సహోదరుడు, వాక్యం దేవుని కుమారుడు, ఈ తరంలో అందరూ కూడా దేవుని మాట వింటలేదు, పూర్తిగా పాపంతో నిండినారు. నోవహు టైం వచ్చినప్పుడే అట్లాగే ఇప్పుడు కూడా వచ్చేస్తుంది దేవుని యొక్క రాకడ. ఖచ్చితంగా వస్తుందండి, రాకపోవడం లేనే లేదు. ప్రియమైన దేవుడు అలా వాక్యం కుమారుడు కుమార్తె, మరి సిద్ధముగా ఉండాలి వాక్యం దేవుడు రాకూడిచ్చినప్పుడు. చూడండి, ఆయన కుమారుడు చూడండి, ఎందుకంటే సన్స్ హ్యావ్ హౌ మెనీ సన్స్ హ్యావ్ నోవహు? ఎంత చూడండి, నోవహు 500 ఏండ్లు గలవాడై ఎన్నంతగానే 500 సంవత్సరాలు బతికాడు. అప్పుడు షేమును హామును యాపేదను కనెను. ముగ్గురు కుమారులండి, షేమును హామును యాపేదను కనెను. ఎవరండి? నోవహు గారు. అప్పుడు ఆ టైంలో 500 ఏండ్ల వయసు గలవాడై మరి అప్పుడు కుమారుని కుమార్తెని కన్నాడు ఆయన. నోవహు ఎవరండి? లెమెకు కుమారుడు. లెమెకు కుమారుడు ఎంతమంది కన్నాడైనా? ముగ్గురు కుమారుని కన్నాడు. ఆ కుమారుల పేరేంటి చూడండి, షేము హాము యాపేతు. షేము హాము యాపేతు ముగ్గురు కుమారు. ఎప్పుడండి ఎంత వచ్చిందో? 500 ఏళ్ళు వచ్చినప్పుడు. ఇప్పుడైతే చూడండి, ప్రేమ దినపడారా, ఇక్కడ అన్నాడు దేవుడు. ఇప్పుడు మనిషి ఆయుష్ తండండి, నరుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న 81 అని చెప్పండి. నరుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నాయన 80 సంవత్సరములు. మరి ఆయుష్కాలము తప్పించేసేయండి. చూడండి ఇక్కడ చెప్పాడు, కీర్తన 9:10 మరి 10 చూడండి, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న 80 సంవత్సరాలను. తగ్గిచ్చేయండి దేవుడు ఇక్కడ. ఎందుకంటే మనిషి పాపానికి వెళ్ళిపోయాడు. పాపానికి వెళ్ళినప్పుడు ఆయనకి కోపం వచ్చేస్తుంది దేవుడికి. ఆ యొక్క ఆయుష్ పరిమాణం తగ్గిచ్చేసాడు దేవుడు. మొట్టమొదటిలో ప్రేమను బట్టి, మనిషి మీద ప్రేమను బట్టి ఆయుష్కాలం పెంచాడు. అంటాడు దేవుడు, ఆయన నా దృష్టికి 1000 సంవత్సరం ఒకరోజు గను, మరి మీ దృష్టికి 1000 సంవత్సరాలు నాకు ఒకరోజు అన్నాడు ఆయన దేవుడు. మనకైతే 1000 సంవత్సరాలు, ఆయనకైతే ఒకరోజు అన్నమాట. చూడండి ఇక్కడ అంటున్నాడు బాబు. అయితే నోవహు అంటే ఎవరు చెప్పండి? ఆయన లెమెకు కుమారుడు. ఏంటంటే ఎంతమంది కుమారులు? షేము హాము యాపేతు ముగ్గురు కుమారులు అండి. చూడండి, హౌ మెనీ ఇయర్స్ లివింగ్ ఇన్ నోవహు? ఎంతకాలం బతికాడు ఈ లోకంలో అయినా? ఎంతకాలం బతికాడండి? చూడండి ఆదికాండము 9:21 ఒకసారి. ఆదికాండము 9 ఎంతకాలం బతికాడంటే 950 బతికాడండి. ఆదికాండము 9:29 చదవండి, సారీ 29 చూడండి. నోవహు బ్రతికిన దినమున నీవు 950 ఏండ్లు 970 ఇయర్స్ అండి. ఎంతకాలం చెప్పండి?
నవ ప్రతిగంధమని 950 ఏండ్లు అప్పుడును అతడు వృత్తి పొందాను. ఎంతకాలం బతికిండు? 950 ఏండ్లు. 950 ఇయర్స్ ఈ లివింగ్ ఇన్ ద వరల్డ్. ఎవరండి? నోవహ్. ఇంతకాలం ఎవరు కూడా పుత్రాలని ఇవ్వలేరండి. అప్పుడే తీరు. ప్రియమైన సహోదరు కూడా, మరి నోవహ్ గారు బతికిన కాలం ఏంటంటే 950 సంవత్సరాలు బతికాడు ఈ లోకంలో. 57 సంవత్సరాలు నోవహ్ ఎవరండినా లెమెక్ కుమారుడు. ఎంతమంది కుమారులకి? 3. ఎంతమంది కుమారులు అంటే 3. వాళ్ళు ఎవరండి? షేము, హాము, యాపెత్. మరి హౌ మెనీ ఇయర్స్ లివింగ్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో ఎంతకాలం నిలిచాడు ఆయన? 950 సంవత్సరాలు నిలిచాడండి. ప్రియమైన సహోదరు కూడా, మరి ఈరోజు ఈ కాలంలో నరుని ఆయుస్సు 75 సంవత్సరంలో, అధిక బలమైన 80 సంవత్సరాలు. అంతకంటే ఎవరు ఉండలేదండి. ఎందుకంటే అసలు ముఖ్యంగా 40 దాటం ఆల్చిపోయండి, రోగాలు వచ్చేస్తాయండి. అనేకమైన రోగాలు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఒకటే కారణం కాదు, అన్ని కారణాలు ఉన్నాయి. దేవుడు శిక్ష, రెండోది ఈ తినే ఆహారము, తాగనీరు, ఇవి కూడా ఇవన్నీ కలిస్తే మనిషికి ఆరోగ్యం లేదు ముఖ్యంగా. ఎందుకంటే ప్రేమల దేవుడు కదా మన దేవుడు, స్వస్థపరిచే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. ఆయనలో స్వస్థ ఉంది. చెప్పిన ఒకసారి మీకు స్వస్థ 3 రకాలండి. త్రూ ది మ్యాన్ నీతిమంతుడు అవ్వాలంటే జరుగుతుంది. త్రూ ది హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ కూడా తగ్గిస్తున్నాడు. మూడోది దురాత్మ సాధన కూడా తగ్గిస్తున్నాడండి. వీటిలో ముఖ్యంగా ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన స్వస్థ వల్ల రోగం తగ్గిపోతుంది. రెండోది నీకు రక్షణ కడుతుంది, పర్లఫండి తెస్తున్నాడు ముఖ్యంగా. అదండి, ఎందుకంటే దేవుడు మీకు నాకు ఈ ప్రార్థన నేర్పాడు. నేను 19 నుంచి ప్రార్థన చేస్తానండి, అంటే 30 ఇయర్స్ బట్టి ప్రార్థన చేస్తానండి. ఐ నెవర్ ఫెయిల్స్ ఇన్ ప్రేయర్స్. ఎందుకంటే స్వస్థత విషయంలో నంబర్ ఆఫ్ పీపుల్ హర్ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ దిస్ ఉచితంగా అండి. నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేస్తాను. నాకు ఎవరండి పరిచయం? మొట్టమొదటిగా యాంగ్ షుగర్ అండి. యాంగ్ షుగర్ లెటర్ రాసేవాడు. ఈ గో అండ్ ప్రే ఫర్ గో, ప్రే గాడ్, గాడ్ విత్ యూ, డోంట్ బీ అఫ్రైడ్ అని మొట్టమొదటి ప్రాక్టర్ లెటర్ రాసి ఉండి ప్రార్థిస్తానండి. ప్రార్థిస్తాను. అనేక మంది నంబర్ ఆఫ్ పీపుల్ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ దిస్ ఉచితంగా వస్తుందండి. ప్రేమ దాని కొట్టే మనండి. ద ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ సెల్ ఒకటే గుర్తుపెట్టండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తును. ప్రేమ సహోదరుడా, మరి అలా ప్రార్థిస్తే ఖచ్చితంగా స్వస్థండి. మీరు చూడండిసారి, ఖచ్చితంగా దేవుడు స్వస్థపరిచే దేవుడు, పరమవైద్యుడు. ఎవరికైతే ఆయన నమ్మిన వాడు కదా ముఖ్యంగా అన్నాడు దేవుడికి రండి. మీ మళ్ళీ వాక్యంలో వద్దాం. దిస్ జనరేషన్ నోవహ్ ఈజ్ ద రైటియస్ మ్యాన్. ఈ తరం వారిలో నోవహు నీతిమంతుడై ఉన్నాడు, గొప్ప నీతిమంతుడు అండి. చూడండి వాక్యం చూడండి. జెన్సిస్ 7:1 ఆదికాండము 7:1 యెహోవా ఈ తరం వారిలో నీవే నీదుట నీతిమంతుడవై ఉండ సూచితిని కనుక నీవును నీ ఇంట్లో ఉన్నవారిని వాడలో ప్రవేశించుడి. ప్రైజ్ ద లార్డ్. ఆయన దేవుడు నీతిమంతుడు కనబడ్డాడండి. ఎవరికి? దేవుడికి అండి. నోవహు చేసిన కార్యాలు ఆయనకి మంచిగా ఉన్నాయి అంటే, కాబట్టి నీవే నీతిమంతుడుగా ఉన్నావండి. ఆయన దేవుడే అన్నాడు ముఖ్యంగా నోవహును. ప్రేమనే దేవుడు ఎలా మనకి తెలుసు. నోవహు టైంలో ఆయన ఆ నీతిమంతుడు దేవుడికి మాట చెప్పాడు, నీవు వెళ్ళే లోకమంతా ప్రకటించు, నేను నాకు కోపం వస్తుంది. ఏంటండి, త్వరలో ప్రచండ నీరుని వాయువుని నీరుని పంపుతాను, కాబట్టి అందరికీ చెప్పండి ఆయన వెళ్ళి ఇంటింటికి ఓడబడి తిరిగి చెప్పాడండి. చూడండి సార్ ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇన్ ది వరల్డ్. ప్రపంచ ఆ కాలంలో ప్రజలు అంటున్నారంటే ఏం చెప్తుంటే, అయ్యా గొప్ప ప్రణయం వస్తుంది కాబట్టి అందరూ సిద్ధపడరండి, నేను వార్త చేస్తాను, 300 వాడు కాబట్టి రండి అని పిలిస్తే వాళ్ళు అన్నారండి ప్రజలు. వెరీ క్లౌస్ వాడే అట్మాస్ఫియర్, ఎక్కడ మేఘాలెక్కండి, వాతావరణకి మారింది అని అన్నారండి యేసు. ఈ నోహను ఏళ్ళని చేశారండి ముఖ్యంగా. అప్పుడు అయినా ఆయన ప్రకటిస్తూనే ఉన్నాడు, ప్రకటించాడు. ప్రపంచమంతా తిరిగి ప్రకటించాడు. నోహకి రండి, గొప్ప ప్రవక్త, గొప్ప ప్రవక్త. ప్రపంచమంతా తిరిగి ఆ కాలంలో
అయ్యా త్వరలో ప్రళయం రాబోతుంది కాబట్టి అందరూ సిద్ధపడండి జాగ్రత్త పడి రమ్మంటే అక్కడికి ఎవరు కూడా అని మాట వినలేదండి. ముఖ్యంగా ఎక్కడొస్తుంది ఇక్కడ ఉంది వేరే క్లౌస్ ఏ వాతావరణం ఎక్కడ ఉంది ఎక్కడ ఎక్కడ కనబడతలేదు అని అడిగి హేళన చేశారండి. అయితే ఇంటి ఇంటి వాడవాడ తిరిగి ప్రకటించాడు ఆయన ఆయన చూడండి. అయితే అఖండ మనుషులు అంటున్నాడు చూడండి, వాట్ ఇస్ ద గ్రేటెస్ట్ ఇన్ ద వరల్డ్. అప్పుడు ఆ టైంలో ప్రపంచంలో అతి గొప్ప విధానం ఏంటంటే చూడండి, ఆరోగ్యము ఆదికాండము ఆరోగ్యము ఏదో వస్తుందండి. ప్రియమన్నది ఇవ్వడారా అక్కడ చూడండి, నరుడే శరీరము భూమి మీద గొప్పదనియు వాణి హృదయము యొక్క తలపులు ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము శరదను యెహోవా చూశాడు. ఏమండి నరుడ యొక్క చెడుతనం భూమి మీద గొప్పదని చెప్తాను అంటారు. వాట్ ఇస్ గ్రేట్నెస్ అంటే అంటున్నారు చూడండి, నరుడ యొక్క చెడుతనము ఏంటండి, నరుడ యొక్క చెడుతనం గొప్పదనం అండి. చెడుతనం తీర్చడం మీకు తెలుసు కదా, మర్డర్ చేయటం నాకు గొప్ప లేదు, లేకపోతే దొంగతనం చేయటం, పాపం చేయటం అండి. ఏ దేవుడు వాళ్ళకి ప్రతి మనిషి పాపంలో పడిగినాడు అండి, పాపంలో చిక్కబడినాడు బంధించబడినాడు. మరి ఎలాగండి, హౌ టు సేవ్ దిస్ ద సిన్నర్ ఆయన ఎక్కడేనండి యేసు. ఇదిగో లోక పాపం వస్తుంది గొర్రెపిల్ల అన్నాడు దేవుడు. ఆయన ఎక్కడొచ్చాడు ఈ లోకంలో, ఎందుకు వచ్చాడు ఈ లోకంలోకి, నశించిన దాన్ని వెదకృష్ణకి ఈ లోకం మనిషిగా జన్మించాడు ఆయన వచ్చాడండి. ఎవరైతే పాపంలో పడి ఉన్నారో వారిని రక్షిస్తా ఇంటికి వచ్చాడు. ఈజ్ అవర్ సేవియర్ ఆయన మన యొక్క రక్షకుడు. పాపాల మీద ఎక్కడ ఉంది ఆయన కొడిగాను ఈ లోకంలో ఎవరు లేదండి. ప్రేమన సహోదరుడు మరి అంటాడు దేవుడు ఒకసారి, ఒక ఆయన ఎవరండి పక్షోదరుడికి ఇంటికి అది పురుగులు అక్కడ తీసి తడగలు తీసి అక్కడ తదనం చేసి కింద పంపించాను బాంసాన్ని. ఏంటి ఆయన పక్షివత వరకు వచ్చినప్పుడు ఆ పంప్ కిందకు ఉండేవాడు అని అంటే ఉంటాడు, కుమారుడా నీ పాపాలు క్షమించబడినవి, మై సన్ దర్శన్ ఫర్ గివెన్ యూ, నా కుమారుడా నీ పాపాలు క్షమించబడినవి అంటే ఏంటండి స్వస్థత ఏమన్నా. ఇది ద గ్రేటెస్ట్ సిన్నర్ ఇన్ ద వరల్డ్ అనే ప్రపంచంలో గొప్ప పాపి పాపం చేయటం వల్ల రోగం వచ్చింది దానికి అంటాడు దేవుడు. మై సన్ దర్శన్ సార్ ఫర్ గివెన్ యూ, నా కుమారుడు నీ పాపాలు క్షమించేవాడిని మొట్టమొదటి అన్నాడు. తర్వాత నీ పరిపతికి నువ్వు వెళ్ళి రైజ్ అండ్ టేక్ యువర్ బెడ్ అండ్ వాక్ అన్నాడు. నీ పరిపతికి నువ్వు వెళ్ళిపోమని చెప్పాడు. ఆయనలో గొప్ప స్వస్థత అనుకుంది. ప్రేమ ఎందుకు కూడా దర్శన్ సార్ ఫర్ గివెన్ యూ, నా కుమారుడు నీ పాపాలు క్షమించమని. ఎందుకంటే పాపాల క్షమించేది గారు అనుకున్నాను దేవుడు, దేవుడికి ఉందని ముఖ్యంగా ప్రేమ లేని కూడా. మరి ఆ కాలంలో ఇప్పటి నుంచో అనాథలో ఉన్నారు పాపం, మంచి పాపంలో ఉండండి, ఇప్పుడు కూడా పాపంలో ఉన్నాడు మనుషులు. ఇక ఏది పాపం ఏది గొప్ప అండి, మనుషుల యొక్క శరీరం గొప్ప అన్నాడు, పాపమే గొప్ప అంటున్నాడు దేవుడు. మళ్ళీ సరే సరే 6-5 అంటున్నాడు దేవుడు, నలుడి శరీరము భూమి మీద గొప్పదని వారి హృదయము యొక్క తలంపులలోనే ఊహాంతయు ఎల్లప్పుడు కేవలం శరదని. శరీరానికి గొప్ప అన్నాడు, వారి హృదయములో ఉన్న తలంపులు కేవలము ఈ షడ్డమని యెహోవా చూసి, నరుడ యొక్క శరీరము భూమి మీద గొప్పదని వారి హృదయము యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం శరదని యెహోవా చూశాడు. చెడుతనం గొప్పతనం హృదయంలో తలంపులు కూడా చూశాడు అన్న, ఎందుకంటే శరదని చూశాడు దేవుడు. అది చేస్తాను ప్రతి కుమారుడు కుమారుడు కాదు ఈ లోకంలో వాడే గ్రేటెస్ట్ అంటే నరడేక శరీరం గొప్పతనం చేస్తాను ముఖ్యంగా. అందుకని దేవుడు చూశాడు దాన్ని, దేవుడు దేవుడిని చూశాడండి, ఏది ఆ చెడుతనం దేవుడు చూశాడు. గోమర్చండి ఆది కాండము ఆరోగ్యము 2-3 సార్లు ఉండేసరి కంటున్నాడు దేవుడు చూడండి, దేవుని కుమారుడు నల్ల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు నచ్చిన మనస్సు వచ్చిన శరీరంను వివాహం చేసుకుని. ప్రియమైన దేవుడు రా ఇక్కడ మహాకోపం చేసిన దేవుడికి అండి. మొట్టమొదట మనిషికి అన్నదంటే సీయింగ్ మొహపు చూసాడు దేవుడు యశ్వరు, మొహపు చూస్తేనే ఇక్కడ పామన్నాడు దేవుడు, నువ్వు వెళ్ళి విచారణ చేస్తున్నాను మొహపు సూపు అన్నాడు దేవుడు. ప్రతి కుమారుడు కుమార్తెను అంటే మొహపు సూపు అండి, ఆ లస్టర్సి అంటారు ఇంగ్లీష్ లస్టర్సి. ఇప్పుడైతే మనిషి ఆ స్వభావం కలిగి ఉంటారు, ప్రతి మనిషి మనది అదేనండి. ఆ దాన్ని తొలంటే ఆయన ఒత్తి రక్షిస్తేనే మనం చేస్తాను, లేకపోతే మనం లేదు రక్షణ లేదండి. చూడండి
దేవుని కుమారులు నరుల కుమార్తెలు సకన్య వరం చూసి ప్రేమ అనేది ఉండాలి మొట్టమొదటి చేసిందండి అది పాపం మొట్టమొదటి చూపు అనేది వారందరిలో తమకు మనసుచ్చిన మనసు వచ్చిన శరణు వాహం వచ్చేసుకుని ఎవరండి దేవుని కుమారుడు నరుల కుమార్తెలను పిలుస్తున్నారు అక్కడ మొట్టమొదటి ఆడేదానండి ఏం చెప్పండి దేవుని కుమారులు నరుల కుమార్తెలను సకన్య వరం చూసి వారందరిలో తమకు నచ్చిన మనసు వచ్చిన శరణు వాహము చేసుకుని దేవుని కుమారుడు నరుల కుమార్తెలను పెళ్లిస్తున్నారు అది మొట్టమొదటి సీన్ అండి మొట్టమొదటి దేవుని వ్యతిరేకంగా చేశారండి అప్పుడు దేవుడికి కోపం చేస్తుంది బాగా కోపం చేస్తాను ప్రేమదేవుడు నోవా సన్స్ మ్యారీడ్ మ్యాండర్స్ నరుల దేవుని కుమారుడు నరుల కుమార్తెలను పెళ్లి చేస్తున్నారు మొట్టమొదటి నుండి తర్వాత చూడండి అప్పుడు ఆయనకు మహాకోపం చేస్తుంది ఆరో అధ్యాయం మూడు వస్తుంది చూడండి అక్కడ ఆరో అధ్యాయం మూడు వస్తుంటాడు చూడు అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు గాడ్ స్పిరిట్ రిపెంట్ అండి ఇప్పుడు కూడా వాదించడం దేవుడు రిపెంట్ అప్పటి నుంచి దేవుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అది అక్రమ విషయంలో నరమాత్రులని ఉన్నారు అయినను వారి దినములు 160 ఏండ్లకున్నాను అప్పుడు కోపం చేసేటటువంటి ఆ వయసు తగ్గించేసాడు దేవుడు నోవాకు 950 పోతే అప్పుడు కోపం చేసే ఉన్నాడు దేవుడు ఆ కోపంలో మనుషులు ఒకరు ఆయుష్ తగ్గించేసాడు ఎంత చెప్పండి చూడండి ఇక్కడ ఆరో అధ్యాయం మూడో వచనంలో చెప్తున్నాడు దేవుడు ఆరో అధ్యాయము మూడో వచనంలో ఎందు వస్తుంది అయితే నోవాకు యెహోవా దృష్టి కేవలము శరదని చూసి తాను భూమి మీద నలను చేసినందుకు యెహోవా సంతాపం అందడు తన హృదయమునందు నొచ్చుకును అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేదనను ఎలా నేను వారిని సృష్టించినందుకు సంతాపం అందియున్నాను ప్రియమనేంద్ర పడారా మరి ఆయనకి పశ్చాత్తాపం కలిగింది కోపం వచ్చేస్తుంది ముఖ్యంగా ఎందుకంటే వీళ్ళు చేసే చెడుదలను బట్టి ఆయనకి కోపం వచ్చేస్తున్నాను సంతాపం నడుపుతుంది దేవుడు యెహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఇక ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేది అనుకున్నాడు ఎలా ఇంకా నేను వారిని దృష్టించినందుకు సంతాపం ఉన్నాను సంతాపం ఉంది రిపెంటెడ్ ఆయన పశ్చాత్తాపడ్డాడు ఎందుకంటే ఆయన చాలా బాధ చేసిన ముఖ్యంగా అయితే నోవాకు యెహోవా దృష్టి ఎందుకు కృప పొందినవాడాను ప్రైజ్ ద లార్డ్ ప్రియమైన సహోదరుడు మరి ఆయనకి ఇలా ఉంటప్పుడు నోవాకు కనబడ్డాడు ఆయన యెహోవా దృష్టికి ఆయన కృప పొంది ఉన్నాడు అయితే నోవాకు యెహోవా దృష్టి ఎందు కృప పొంది ఉన్నాడు అది ఆయనకి నచ్చింది ముఖ్యంగా దేవుడికి వీళ్ళందరూ పాపంతో సింధులేస్తూ ఉంటే ఆయనకి మాత్రం నోవాకు కుటుంబం ఆయనకి నచ్చిందని ముఖ్యంగా ఆయన ఇష్టపడ్డారు ముఖ్యంగా ప్రేమనాథుని రాసుకోండి అప్పుడు ఎల్లప్పుడూ వర్ణించను వారు తమ అక్రమ విషయంలో నరమతులై ఉన్నారు ఆయన దేవుడై ఉన్నాడు మనుషులు నరమతులై ఉన్నారు ప్రేమనాథ దేవుడు మనం నరులు అందరూ కూడా నరుడు అంటే పాపులు పాపం లేకుండా మనుషులు చేయండి ఆయన పరిశుద్ధుడు ప్రేమనాథ దేవుడు మనం దేవుడిని నమ్మినది మనం చేస్తానంటే బీ హోలీ ఐఎమ్ హోలీ నేను పరిశుద్ధం కాబట్టి మీరు కూడా పరిశుద్ధులు కండి బీ హోలీ ఐఎమ్ హోలీ నేను పరిశుద్ధం కాబట్టి మీరు కూడా పరిశుద్ధులు కండి అని వాదిస్తున్నాడు అండి బీ హోలీ ఐఎమ్ హోలీ ఆయన పరిశుద్ధులు మనకు కూడా పరిశుద్ధులు అని అంటున్నాడు అండి నువ్వు ఆయన మాట వింటే ఆయన చెప్పిన వాళ్ళు చేస్తే ఖచ్చితంగా లేకపోతే నీకోసం రెడీగా ఉంది ఏంటి అగ్ని ఆరదు పురుగు సాగుదు ఆయన సేవకులను మేము ఎంతే పరిచినా కానీ ఎంతే వాదించినా కానీ అది మాత్రం జరుగుతుంది అది కేవలం దేవుని కృప హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ ప్రియమైన దేవుడారా మరి ఇక్కడ ఎవరంటే నోవాకు ఆయన కృప ఆ తీతరంలో నోవాకు ఆయన కృప పొంది ఉన్నాడు చూడండి అయితే నోవాకు యెహోవా దృష్టి ఎందు కృప పొంది ఉన్నవాడాయను చూడండి అయితే నోవాకు యెహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయను ఆయన కృప కావాలండి కృప లేకపోతే మనం ఏమీ కూడా చేయలేము చూడండి ఇక్కడ 9 వస్తున్నాం అప్పుడు
నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, ఈ తన తరములో నిందరాజునై ఉన్నాడు. జాగ్రత్త అండి, నోవహులు ఏంటంటే రైటియస్నెస్, నీతిపరుడును, నీతి ఉందండి. నీతి అంటే అసలు ఏంటి ముఖ్యంగా తెలవాలి ముఖ్యంగా, వాట్ ఇస్ రైటియస్నెస్? అబ్రహాము దేవుని నమ్మిన ఆ తాతను నీతిగా ఎంచబడాను. దేవుని మాట వింటమే నీతి, దేవుని మాట వింటమే నీతి అండి. రైట్ వే అర్థం ఏంటంటే మంచి మార్గం, నీతి మార్గం అంటే తప్పు చేయకుండా పాప జీవిస్తేనే నీతి మార్గం ఉంటామండి. ఎవరంటే ఆ తరములో నోవహు నీతిమంతుడుగా ఉన్నాడు. ఇంకోటండి నీతిమంతుడు, ఇంకోటి నిందరాశుడు. నిందరాశుడు అంటే ఆయన ఏతస్యం పాపం కూడా లేదండి. నీతిమంతుడు రైట్ మార్గం నడుస్తున్నాడు. రెండోదంటే నీతిమంతుడు నిందరాశుడు, ఆయనలో ఏ దోషం పాపం కూడా లేదు, ఎప్పుడు ఆ తరంలో లేదనుకుంటుంది. చదవండి సారీ, నోవహు వంశవాడు ఇది. నోవహు నీతిమంతుడును, తన తరంలో నిందరాశుడై ఉండాను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు, ఆయనతో నడిచాడండి. షేము హాము యాపేతు ముగ్గురు కుమారులు నోవహు కనను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిను, భూలోకము బలాత్కారముతో నేను. దేవుడు లోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరమును తన మార్గమును చెరిపి వేసి ఉండెను. దేవుడు లోకము నోవహుతో సమస్త శరీరం మూలంగా భూమి బలాత్కారముతో నిండినది, కనుక నా సన్నిధిని వారు అంతము వచ్చినది, ఇదిగో వారిని భూమి మీద కూడా నాశనము చేయను. అప్పుడు కొంప చేసింది, భూమి మీద ఉండకుండా నాశనం చేస్తానని చెప్పాడు దేవుడు. చూడండి సరే, చీతసారపు మూలంతో నీకులకు వడను చేసుకున్నాము, అంత అరలు పెట్టి ఆ వడను చేసి లోపడను వెళ్ళిపోడును, దానికి కీలిపోయము, కీలిపోయేవాడును. నీవు దాన్ని చేయవలసిన విధం ఇది, ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలను. ఆ ఓడకు కిటికీ వేసి పైనుండి మూరుడు క్రిందికి దాన్ని మూయించవలను. ఓడ తలుపు దాని ప్రక్కను ఉండవలను. క్రింద అంతస్తు, 200 అంతస్తు, 300 అంతస్తు గలదాని దాన్ని చేయవలను. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరంను ఆకాశం మీద చేయకుండా నాశనం చేయటకు భూమి మీద జలప్రవాహము రప్పిస్తున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును, అయితే నీతో నా నిబంధన స్థిరపరుస్తును. నీవును నీతో కూడా నీ కుమారును, నీ భార్యయు, నీ కోడండ్రు ఆ ఓడలో ప్రవేశింపాలను, మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకోవాలను. సమస్త జీవులలో అనగా సమస్త శరీరం యొక్క ప్రతి జాతిలో నీవి రెండేసి చొప్పున నీవు ఓడల్లో తేవలను, వాటిలో మగది ఆడది ఉండవలను. నీవు వాటిని బ్రతికించి ఉంచుకున్నట్టుకై వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొద్దకు అవి వచ్చును, మరియు తినుటకు దా నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని మీ దగ్గర ఉంచుకును, అవి నీకును వాటికి ఆహారమగలని చెప్పాను. నోవహు అట్లు చేశాను. దేవుడు అతన్ని ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. నోవహు అట్లు చేశానంటే కొంతమంది పిల్లలు తెలక అట్లు చేశాను, తినేట్లు కదండి, దేవుడు చెప్పినట్లు చేశాడు. దేవుడు చెప్పినట్లు నోవహు చేశాను. ఏంటంటే దేవుడు కృప పొందిన తరంలో కృప పొందిన వాడే ఉన్నాను. చూడండి, యెహోవా ఈ తరం వారిలో నీవే నాయట నీతిమంతుడవై ఉంట చూసి, కనుక నీవే నీవును నీ ఇంటి వారును ఆ వాడలో ప్రవేశించండి. ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఫలితం వచ్చేస్తున్నారు. ఈ తరం వారిలో నీవే, ఇంకెవరు లేరు. నా మాట విన్నది నువ్వే, నేను చెప్పిన చేసింది నువ్వే. కనుక ఆ టైంలో ప్రేమైనది ఇవ్వడం, ఆయన మాట ఎవరు వినలేదు, ఆయన మాట ఎవరు కూడా వినలేదు. ఎందుకని వినలేదంటే దేవుని మీద నమ్మకం తగ్గిపోయింది. సాతాను ప్రవేశించే మనలోకి అది ఒట్టి మాటలే అని నమ్మకం అంటే వారు వాడిని నమ్మల. నోవహు తిరిగేయండి, ప్రతి ఊరికి, గ్రామానికి, ప్రతి పట్టణానికి, ప్రతి నగరానికి వెళ్ళండి. వెళ్ళి ఓ ప్రేమైన సహోదరు సహోదరుడికి జలపడానికి రాబోతుంది, సిద్ధపడండి రక్ అంటే ఎవరు కూడా ఆయన మాట వినలేదు. ఈజ్ మ్యాడ్ మ్యాన్,
మనిషి పిచ్చకందండి బ్యాగ్ అన్నారండి. ఇంకోటి ఏమన్నారంటే వేర్ ద క్లౌస్, ఏది మేఘాలయ్యి ఇలా ఉంటేను అంటాడండి ఈయన అని హేళన చేశారండి. ఎవరిని? నోహనండి. నోహ అయితే ప్రతి నగరము, ప్రతి పట్టణము, ప్రతి గ్రామము తిరిగి జలపడం రాబోతుంది, సిద్ధపడండి అంటే నేను నాకు ఏమిటి చేయడం దేవుడు మూడంతస్తులు వాడని రెడీ చేసేయండి, చేంజ్ చేయండి, నేను పెచ్చగలనంట ఇట్లా చేశాను, షేర్ చేయను కాబట్టి రమ్మంటే ఎవరు కూడా వినలేదండి. ప్రియమైన దేవుడు, నువ్వు నమ్మాలి దేవుణ్ణి, నమ్మితేనే విశ్వాసం వస్తుంది, విశ్వాసం వస్తే అక్కడ చేస్తారు దేవుడు. నమ్ముడ నియమంలో అయితే నమ్మడానికి సమస్త సాధ్యమైంది. విశ్వాసం కావాలి ముఖ్యంగా. ఆయన మాట అందు నాయందు విశ్వాసం ఉంచుకోవడం నేను చేయగలిగిన నాకంటే గొప్ప చేస్తాను చెప్పిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులు కూడా ముఖ్యంగా ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచే పర్లేకపోతే విశ్వాసం లేకపోతే లేదని అనుకుంది. ఆయన మాటలు నమ్మలా ఎవరి మాటలంటే నోహ మాటలు నమ్మలేదు వాళ్ళు, కాబట్టి ఎవరు కూడా నమ్మలేదండి. నమ్మపోతే అది కరెక్ట్గా ఆయన చెప్పినట్టు ఆ ప్రళయము స్టార్ట్ అయింది, వచ్చేస్తుందని. వచ్చేసినప్పుడు వదిలేని దేవుడు తూములు పిసి ఆకాశ తూములు మొత్తం పిసేయండి. వచ్చినప్పుడు వచ్చి నీళ్లు వచ్చేసింది ప్రపంచం అంతా, అంతా అంతా భూమి మీద అంతా వచ్చేస్తాయండి. ఏంటి నీళ్ళు అంటే ఏంటి, వచ్చే సముద్రం వచ్చిందని అనుకున్నాను. ఇదిగోండి మొక్కలు వచ్చినాయి, ఏంటి ఈ చిన్న చిన్న పిల్లలు మునిగిపోతున్నారు. ఆ కొత్త బుద్ధి వచ్చి అటు గవ్వో వాడలు వచ్చారండి. మళ్ళీ మొక్కలు మళ్ళీ నడుదికి వచ్చింది, నడుదికి వచ్చినప్పుడు అందరూ వస్తున్నారు. వచ్చేసి అయ్యా తలుపుతే చెప్పారండి, ఇంకా రొమ్ములతో వచ్చింది. తలుపుతే ఏమంటే అయ్యా తలుపులు తాళాలు నా చేతిలో లేవు, కీస్ నాట్ మై హ్యాండ్ ఆన్ ది, ఎందుకంటే ఆ తాళపై నా చేతిలో లేనప్పుడు ఆ దేవుని చేతులు ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు కూడా అప్పుడు అందరూ కూడా వచ్చి అక్కడ వచ్చి చచ్చిపోయారు అనుకుంటుంది. ఆ దాండ పుణికి వాళ్ళు చచ్చిపోయారు. ప్రీమియర్ సార్ కూడా మళ్ళీ ఇక్కడ చెప్పేది చూడదు. నో హోట అయిన వస్తాడు ఇప్పుడు కూడా పుట్టిన రెండో రోజు వస్తుందండి. ఆయన రాకడిసినప్పుడు అందరూ కూడా అలాగే వెళ్తున్నాడు, ఎందుకంటే నీవు ఇప్పుడే ఆక్ చూడండి సమాధానం చెప్తున్నాడు. మార్క్స్ వార్త పదమో పెడతాడు అనుకున్నా ప్రేమ అంటున్నాడు దేవుడు. అండి ద హెవెన్ అని ఎత్ షాల్ పాస్ అవే మై వర్డ్స్ ఇన్ నాట్ పాస్ అవే అని చెప్పాడు. ఆకాశము భూమి గద్దించడం కానీ నా మాటలు గద్దించవు. ఈ మొత్తం కూడా అంత చేస్తుంది. అక్కడక్కడ మంచి పెద్ద భూకంపాలు వస్తాయి, వరలు వస్తాయి, మరి గొప్ప మరి కరువు వస్తుంది. ఈయన వచ్చినాక ఆయన వస్తాడండి. ఆయన ఎలా వస్తాడంటే గర్జన సింహాలు వస్తాడండి. అప్పుడు జాలి దేవుడు ప్రేమ చేయబడి అక్కడ ఇప్పుడే దీపకొండగలు చేయబడి మరి బయలు ఇప్పుడే రక్షణ పొంది. ఆయన చెప్పిన మాట వింటే ఆయన పర్లోకరాజుని వరలు అవుతారు, లేకపోతే వరవాసులు అవ్వండి. ఈరోజు మన పాట అండి నోహకు చెప్పింది ఉవ్వజ నోహ లిమే కుమారుడు కుమకరం లోమకు కుమారుడు. ఆయన ఏం చేయండి, హామీ సంశావి ఆయన గురుకుమారుడు. మరి ఎంతకాలం బతికాడు ఆయన? 950 సంవత్సరాలు బతికాడు ఆయన. అప్పుడు ఆ కాలంలో గొప్పది ఏంటంటే నలుడేక చెడుతనం గొప్పదండి, నలుడేక చెడుతనం గొప్పదండి. ఎందుకంటే చెడుతనం అంటే మీకు తెలుసు పాపం చేయటం అంతగా గొప్పతనం లేదనుకుంటుంది. అలా ఉన్నప్పుడు మరి ఆయన కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఎల్లని ఉంచకూడదంటే ఒక నిర్ణయం తీసుకున్నాను తీసుకుని ఆయన గొప్ప పడగను రప్పించాడండి. అప్పుడు ప్రళయం చేసినప్పుడు నోహర్ సిద్ధపరిచాడు, ఒక వాడిని సిద్ధపరిచాడు. సిద్ధపరిచినప్పుడు అది మూడంతస్తుల వాడ అనేది మూడంతస్తుల వాడ సిద్ధపరిచాడండి. సిద్ధపరిచినప్పుడు ఆ నీళ్లు వచ్చినప్పుడు మొట్టమొదటి మొహల్లాగా వచ్చేయండి, ఆ వాడ పైకి లేచిందండి. ఇంకా నడుని పోయి వచ్చింది అంతా, ఇంకా బాగా పైకి లేచిందండి. ఇంకా రొమ్ములు వేసిన వాడ పైకి లేచింది. వస్తున్నాడు గవ పిల్ల చేసిపోయారు వస్తున్నారండి జనం వస్తున్న ఓకు అయ్యా తలుపు తప్పి అంటున్నాయి. మీరెవరో నాకు తెలియదు. ప్రేమిన సహోదరుడు ఇప్పుడు ఇక్కడ రేపటి కాదు అంటాడు. రెండో రకాలు వచ్చినప్పుడు అక్కడ మధ్యాహ్నం వచ్చినప్పుడు వీరెవరు నాకు తెలియదు. కాబట్టి ఆయన ఉద్దేశం ఒకటి అంతటా అందరం మారు మనసు పొందాలి. మారు మనసు పొంది రక్షణ పొంది ఉంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఆయన రాజ్యానికి వరలవుతావు, ఆయన రాజ్యంలో ప్రవేశిస్తావు, ఆయనతో కూడా ఉండి మా రాజ్యంలో ఉంటాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రేమిన సహోదరుడు దీపండి కన్నా గెలిచి చెప్పడానికి ఇప్పుడు నువ్వు బతికొని కానీ రక్షణ పొంది ఉంటే ఆయన రాజ్యంలో వరలవుతావు, లేకపోతే ఇప్పుడే మరి రక్షణ పొంది ఆ నిత్య రక్షణ పొందుకుని నిత్య అనుకుని నిత్య రాజ్యంలో ప్రవచనాలు కొద్దు. ఈ వాక్యము ఈ నోహపు మరి ప్రవచనాలు మరి వాక్యం ద్వారా మరి మీరందరూ కూడా యేసు నామంలో రక్షించబడి ఆయన రాజ్యంలో ఎత్తపడ సంఘాలు ఉన్న కోసం యేసు నామంలో అడుగుతుంది తండ్రి. ఆమె వాక్యం ప్రార్థన చేస్తుందామండి. మహాపరిశుడు మహాగణుడు యేసురాజు ఆయనైతే తండ్రి ఈ లోకంలో తండ్రి 950 సంవత్సరాలు బతికెడతాడండి. యేసురాజా మీ యొక్క మాట వినాడుతాండి ఆయన. నీతి మంత్రుడు నిరాశండి మొన్న చేస్తాండి. యేసురాజా మీరు ఆయన ఎన్నుకున్న తండ్రి. ప్రతి గ్రామానికి, ప్రతి దేశానికి, ప్రతి ప్రాంతానికి వెళ్ళి అయ్యా జలపడం రాబోతుందని చెప్పినప్పుడు ఎవరు కూడా వెళ్ళదండి.
వినపాట పడాల అందరూ కూడా మరణించేస్తానండి. యేసురాజా అది మీ యొక్క ఫస్ట్ రాకడతానండి, రప్పించేస్తానండి, రాబడతాను. ఎవరి కూడా అందరూ కూడా చెప్పేదేనండి పరిశుద్ధాత్మ దేవ. ఆ నోహ సంత్రం ఒకటే ఆ వాడలో ప్రవేశిస్తారు. ప్రతి భూయంతువు పక్షిగా మరి ఆ క్రేపర్స్ అన్నీ కూడా పెట్టారు ముచ్చినప్పుడు అవన్నీ కూడా బతికేతండి ఆ వాళ్ళలో ఉన్నదండి. యేసురాజా మరి ముఖ్యంగా తండ్రి ఈ తరం కూడా నోవకు యొక్క అది రెండో రకం సూచన వచ్చిందండి. ఆయన అట్లాగే మరి వస్తాను ఎలా వస్తానంటే గర్జించమని చెప్తున్నారు. నీ బిడ్డలో రెడీగా ఉండి సిద్ధపడుతుంది ఎత్తపడే సంఘాలు ఉంటుంది మీ దేశమని కుదా అందరూ కూడా అంతటా అందరూ మారు మొదలు ప్రతి మాడే కుమార్తె నశించిపోకుండా యేసు నామంలో రక్షించబడి మీ యొక్క నిత్య రాజ్యానికి వరలేదు. యేసు నామంలో ఈ నోవసుని గుర్తు చేస్తుంది. మేము కూడా రెండో రకాలు సిద్ధపడి మీ ఎత్తపడే సంఘంలో దేశమని కొద్దు యేసు నామంలో అడుగుతండి. ఆమెన్. పరలోకమందన మా తండ్రి మీ నామంటే మీరు అజ్ఞాసారా మీ చిత్తము పర్లోకానికి భూమి కాల్పించము మా రణోత్సరం ఇచ్చి వాళ్ళకి మించము అముశోధనక కిండపించము రాజ్యము శక్తి బలము మహిమ నిరంతరం నేను తండ్రి. ఆమెన్. తండ్రి నా దీవెనపట్ల మాకు పడే దీపవర్షాత్మ అన్యసాహసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కొడుక. ఆమెన్. ఆమెన్.